హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ అచ్చన్న తెలివే తెలివి చంద్రబాబునే మరిపిస్తున్నాడుగా ఇది చాలా బాగుంది వర్తమాన కాలంలో రాజకీయ పార్టీలకు ఒక స్టాండ్ అంటూ లేకుండా పోతోంది తాము అన్న మాటలనే అటు ఇటు అనుకూలంగా తిప్పుకుంటూ చివరకు ప్రజలను వెర్రివాళ్ళను చేస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి టీడీపీ క్రొత్త పూజారి అచ్చెన్నాయుడుకు అర్జెంటుగా శ్రీకాకుళాన్ని రాజధానిగా చేయాలని కోరిక పుట్టింది అందుకే ఆయన జగన్ని గట్టిగానే డిమాండ్ చేస్తున్నాడు ఉంటే అమరావతి లేకపోతే శ్రీకాకుళం అంటూ పెద్ద కోరికే కోరుతున్నాడు చంద్రబాబు కలల రాజధాని అమరావతిని ఎక్కడా తక్కువ చేయకుండా అలాగని ఉత్తరాంధ్ర వాసులకు ప్రత్యేకించి తన జిల్లా జనాలకు చెడ్డ కాకుండా అచ్చెన్నాయుడు బాగానే రాజకీయ నైపుణ్యం చూపిస్తున్నారు అంటున్నారు ఎన్నైనా చెప్పండి ఎందుకో టీడీపీకి విశాఖ మాత్రం రాజధానిగా అసలు కనిపించడం లేదులా ఉంది ఎందుకంటే జగన్ విశాఖను ఎంచుకున్నారు కాబట్టి ఆయన ఎడ్డేమంటే తాము తేడ్డేమని అనాల్సిందే ఇదే తమ్ముళ్ళ థియరీ తప్ప విశాఖ ఎందుకు వద్దు శ్రీకాకుళం ఎందుకు ముద్దు అన్నది మాత్రం చెప్పలేకపోతున్నారు ఇక శ్రీకాకుళం రాజధానిగా చేస్తే భూములు ఉచితంగా ఇప్పిస్తామంటూ అచ్చెన్నాయుడు జగన్కే బంపర్ ఆఫర్ ఇస్తున్నారు ఇది కూడా అచ్చం చంద్రబాబు బాటలోనే మాట్లాడారని అంటున్నారు అమరావతి భూములు చంద్రబాబు సేకరిస్తే సిక్కులలో అచ్చెన్నాయుడు పలుకుబడి ఉపయోగిస్తున్నారన్నమాట ఇటు జగన్ శ్రీకాకుళానికి మొగ్గు చూపరు కాబట్టి అమరావతి రెండో ఆప్షన్గా చూసుకున్నారన్నమాట ఇదే తమ్ముళ్ళ అతి తెలివి అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు గతంలో ఇదే మాటను పాత ప్రెసిడెంట్ కళా వెంకట్రావు కూడా అన్నారు విశాఖ వద్దు పెడితే మా శ్రీకాకుళంలోనే రాజధాని పెట్టండి అని ఆయన బాగానే సౌండ్ చేశారు అయినా మూడు రాజధానులని జగన్ అంటున్నారు కదా శ్రీకాకుళంలో క్యాపిటల్ పెడితే వైసీపీ స్టాండ్తో టీడీపీ ఏకీభవిస్తుందా అంటే దానికి తమ్ముళ్ళ వద్ద సమాధానం నిల్లు నిజంగా సిక్కులలో రాజధాని అని వైసీపీ ముందుకు వస్తే అప్పుడు మా నిమ్మాడలో సచివాలయం పెట్టడని ఇదే అచ్చెన్నాయుడు అడగకుండా ఉండకపోతాడా అని వైసీపీ నేతలు సెటర్లు వేస్తున్నారు మొత్తానికి అమరావతి రాజధాని అని గట్టిగా అంటే ఎక్కడ ఉత్తరాంధ్ర జనాలు మండిపడతారో అని తెలివైన ఎత్తులు వేస్తున్నారని తమ్ముళ్ళు అంటున్నారు ఇక ఎన్నికలకు పోదాం చంద్రబాబు పాట జగన్ ఇలా సీట్లో కూర్చున్నారో లేదో త్వరలో ఎన్నికలంటూ రాగాలం పెడుతున్నది కూడా పెదబాబే ఇప్పుడు అచ్చెన్నాయుడు ఏపీటీడీపీ ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి రెడ్డొచ్చే మొదలెట్టు అన్న చందాన జగన్ని అసెంబ్లీ రద్దు చేయమంటూ పాత డిమాండ్ ని క్రొత్తగా చేస్తున్నారు మూడు రాజధానుల మీద జనాభిప్రాయం కోరాలట జగన్ ఆ ఎన్నికల్లో ప్రజలు తిరిగి వైసీపీని ఎన్నుకుంటే తాము బుద్ధిగా సమర్థిస్తామని అసలు అమరావతి రాజధాని ఊసు కలలోనైనా తలవమని కూడా అచ్చెన్నాయుడు శుద్ధపోస కబుర్లు చెప్తున్నాడు అవన్నీ సరే గాని ముందు తిరుపతి ఎంపీ సీటుకు ఉప ఎన్నిక ఉంది ఆ తర్వాత ముందో స్థానిక ఎన్నికలు కూడా ఏపీలో ఉన్నాయి అక్కడ గెలిచి అప్పుడు మాట్లాడండి అని వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు అయినా గారి చంద్రబాబుకు శిష్యులైన తమ్ముడు అచ్చన్న చెవిన ఈ మాటలు పడతాయా